హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మదర్ థాట్స్. ఐ హోప్ మీ అందరు అయితే బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మానిటైజేషన్ రూల్స్ గురించి అనమాట. సో కొత్త మానిటైజేషన్ రూల్స్ అయితే వచ్చాయి కదా, సో దాంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, అసలు అవి కొత్త రూల్స్ మనకు అప్లై అవుతాయా లేవా అని అయితే క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్లే ముందైతే ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిసెస్, ఎందుకంటే పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, విపరీతమైన నాయిస్ ఉందనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ యూస్ చేసినా కూడా స్టిల్ వినపడే అంత నాయిస్ అయితే ఉందన్నమాట. కాబట్టి ప్లీజ్ దయచేసి అదైతే ఇగ్నోర్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మానిటైజేషన్ రూల్స్లోకి వెళ్ళిపోతే అయితే మనకి నార్మల్గా ఇప్పటి వరకు ఉన్న మానిటైజేషన్ రూల్స్ ఏంటి అంటే కొత్తవి కాకుండా, సో ఎలిజిబిలిటీకి మనకి టూ మెయిన్ అనమాట క్రైటీరియా రావాలి. అదేంటంటే ఫస్ట్ సబ్స్క్రైబర్స్లో, సబ్స్క్రైబర్లో వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అయితే మ్యాండేటరీ మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ అవ్వడానికి. సో సబ్స్క్రైబర్స్ ఒకటైతే నెక్స్ట్ దాంతోపాటు వాచ్ హవర్స్ అనమాట. సో వాచ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్ద టాస్క్ కూడా. సో వాచ్ టైం వచ్చేసి మనకి లాంగ్ వీడియోస్కి అయితే 4000 హవర్స్ రావాలి, అది కూడా పాస్ట్ 1 ఇయర్లో, ఐ మీన్ 365 డేస్లో. అలాగే ఒకవేళ లాంగ్ వీడియోస్కి అయితే మనకి ఈ వ్యూస్ రానట్టయితే మనం త్రూ షార్ట్ వీడియోస్ నుంచి కూడా మానిటైజేషన్కి వెళ్ళచ్చు. అది ఎలాగంటే మనకి షార్ట్ వీడియోస్కి లాస్ట్ 90 డేస్లో 100 లాక్ వ్యూస్ అనేవి రావాలన్నమాట. సో ఇలా మనకి మానిటైజేషన్ క్రైటీరియాకి ఉంటుండే. అయితే ఏంటంటే ఇక్కడ లాంగ్ వీడియోస్వి షార్ట్ వీడియోస్వి డిఫరెంట్ డిఫరెంట్గా కౌంట్ అవుతాయి, యాడ్ అయితే అవ్వం అనమాట. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన మానిటైజేషన్ రూల్స్ ఏంటి, 1000 సబ్స్క్రైబర్స్ బదులు 500 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ అవుతారు. అలాగే వాచ్ టైం విషయానికి వచ్చినట్టయితే 3000 హవర్స్ వాచ్ టైం ఉంటే చాలు ఎలిజిబుల్ అవుతారు. ఆ 3000 హవర్స్ కూడా సేమ్ పాత రూల్ లాగే 1 ఇయర్లో వచ్చి ఉండాలి. అండ్ షార్ట్స్కి అయితే వీళ్ళు చాలా మంచి ఆఫర్ ఇచ్చారనుకోవచ్చు, 100 లాక్ వ్యూస్ 90 డేస్లో బదులు మీకు అదే 90 డేస్లో 30 లాక్ వ్యూస్ వచ్చినా చాలు యూఆర్ ఎలిజిబుల్ టు మానిటైజేషన్ అనైతే ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది యూట్యూబ్ వాళ్ళు. కానీ ఈ రూల్స్ అన్నీ కూడా మనకి చాలా డిసప్పాయింట్ అండి, ఎందుకంటే ఈ రూల్ అనేది మనకి ఇండియాలో లేదు, ఓన్లీ కొన్ని సెలెక్టెడ్ బయట కంట్రీస్కి మాత్రమే ఉందన్నమాట. సో ఎవరైతే అనుకుంటారో అంటే మన ఇండియాలో కూడా ఉంది అని పొరపడుతున్నారు. సో వాళ్ళందరికీ ఇది ఒక చిన్న క్లారిటీ అనమాట. అండ్ ఈ న్యూస్ అయితే నేను పర్సనల్గా మనకి యూట్యూబ్ స్టూడియో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, మనకి చాట్ సపోర్ట్ అనేది అయితే ఉంటుంది స్టూడియోలో. సో నేను త్రూ ఆ టీం వాళ్ళతో మాట్లాడి క్లారిటీ తెచ్చుకున్నది అనమాట. అండ్ వాళ్ళు అడిగారు మీకు ఈ న్యూస్ అనేది ఎక్కడి నుంచి చూసారు మీరు అని చెప్పేసి. సో నేనైతే ఇట్లా కొన్ని ఆర్టికల్స్లో చూశాను అని వాళ్ళకి షేర్ చేశాను. వాళ్ళు ఏం చెప్పారంటే ఇదైతే నిజమే, కానీ ఇప్పటి వరకు అయితే ఇండియాలో ఇలాంటి రూల్స్ అయితే ఇంకా ఏమీ కన్ఫర్మ్ చేయలేదండి, పాత రూల్సే ఉన్నాయి అని అయితే చెప్పారనమాట. మనం అప్డేట్ కావాలి అని అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకోవాలి అంటే గూగుల్లో యూట్యూబ్ వెబ్సైట్లో చెక్ చేస్తే దొరుకుతుంది అని చెప్పేసి అయితే అన్నారు. సో ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో అదేంటి కొత్త రూల్స్ వచ్చాయి కదా మనకెందుకు అప్లై అవ్వట్లేదని, సో వాళ్ళందరికైతే ఇది ఒక చిన్న క్లారిటీ. అలాగే మనకి ఇప్పుడు మానిటైజేషన్ కావాలి అంటే సో ఓల్డ్ రూల్స్ ఉన్నాయి కదా, ఏవైతే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ టైమ్ ఇన్ 1 ఇయర్, సో ఇవన్నీ అయితే అవే ఉన్నాయి. సో మనం మానిటైజేషన్ కావాలంటే తప్పకుండా ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ అవ్వడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇదండి వీడియో. ఈ వీడియో ఎవరో ఒకరికి హెల్ప్ఫుల్ అవుతుంది అని అయితే చేయడం జరిగింది. సో ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.